అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు నెంజల్ మండల కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మ తాళబెట్టడం జరిగింది. నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారిని ఈడీ విచారణ పేరిట 2 గంటలు విచారణ చేసి మరీ 20వ తారీఖు రోజు మళ్ళీ హాజరుకోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, మోడీ గారికి ఈడీ డిపార్ట్మెంట్కి, ఈడీ అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే ఇప్పుడు మోడీ గారి యొక్క ఎలక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది. ఇది మానుకోవాలా? వాళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారో అక్రమమైన విచారణ ఒకవేళ 20వ తారీఖు రోజు ఏమన్నా జరగరాని జరిగితే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తుందని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఆందోళనకు పూనుకుంటాం. అది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి అని ఆమెకు మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. అదేవిధంగా ఎటువంటి పదవులు ఆశించకుండా దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం అది. అటువంటి వాళ్ళని మీరు అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీని అంతకుముందు కుట్రపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం జరిగినా రేపు బీజేపీ అసలు ఉనికి ఉండదని చెప్పేసి కబడ్దారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 20వ తారీఖు ఏదైతే ఉందో అది సజావుగా జరగాలి. లేని పక్షంలో ఎటువంటి పరిణామాలు చూస్తారో భవిష్యత్తులో మీరే చూస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. మరి నిన్న సోనియామ్మ గారికి ఈడీ సమన్లు ఇవ్వడం జరిగింది. మరి మళ్ళీ 25వ తారీఖు నాడు మరొకసారి హాజరు చేయడం జరిగింది. మరి అదే రాహుల్ గాంధీ గారిని పోయిన నెలలో 6 రోజులు పిలవడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు మీకు బుద్ధిందా? మీ హోమ్ మినిస్టర్ గారు మీకు అసలు బుద్ధి చిక్కు మానం ఉందా? మీరు మనసులో గార్థులో మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని దేశం నాశనం చేస్తున్నావు. దేశంలో ఉన్న మీ గజ దొంగలు మరి 35,000 కోట్లు మీ గుజరాత్ వాళ్ళు దోసుగా నొక్కితే వాళ్ళని ఏమంటాను? చేతగాక వాళ్ళని దేశ విడిచిపెట్టి పంపించావు. వాళ్ళకి రక్షణగా ఉన్నావు నువ్వు. నీకు అడుగుతాను, ఒకటే అడుగుతున్నా, నీ బుద్ధి ఉందా నీకు? ప్రైమ్ మినిస్టర్ గారు, మరి మాకు ఏ సంబంధం లేదు. ఆమె ప్రైమ్ మినిస్టర్ కాదు, మరి ఆమె ఒక మంత్రి కాదు. ఒక పార్టీ అధ్యక్షురాల మీద కచ్చ సాధించి చేస్తున్నావు. ప్రతిపక్షాల పార్టీలనే ఏ పార్టీ అధ్యక్షులు ఉన్నా కానీ వాళ్ళని ఈడీ ముందుకు పిలవటం మీ ధర సంస్థకి ఇచ్చేయటం జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారో, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో, వాళ్ళ ప్రతిపక్ష నాయకుల మీద మీరు ఈడీ దాడులు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి బిడ్డ మీకు ఒక్కటే అడుగుతున్నాం, ఇంకొకసారి కనుక కాంగ్రెస్ వాళ్ళ మీద ఇంకా ఈడీ దాడు విషయంలోకి వస్తే ఊళ్ళలో కాదు మీ బీజేపీ కొడుకులు ఎక్కడ కూడా తిరగనియమని మేము చెప్తా ఉన్నాము. చిక్కులేదా మీకు? రాష్ట్రంలో ఊరు తిరుగుతూ ఉన్నారు. మీకు గుర్తుందో? మీరు ఊళ్ళలో తిరగడం మీకు చిక్కు మనం లేదో మీకు అడుగుతూ ఉన్నాను. మీరు ఏం చేశారు, ఏం మురగబెట్టారని మీరు ఊళ్ళో తిరుగుతూ ఉన్నారు. మిమ్మల్ని ఒకటే అడుగుతాం, ఊళ్ళలో తిరగకుండా భయబాంధులు చేసుకుంటా కార్యకర్తలను బెదిరిస్తూ ఉన్నారు. జై కాంగ్రెస్.